हाय फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल लेट्स अचीव इट। ఈ రోజు కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది మనం ఈ వీడియోలో చూసుకుందాం। ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాం। ఇటీవల ఒంటరితనం మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన దేశం ఏది? ఆప్షన్ ఏ యూకే, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి న్యూజిలాండ్। 5 సెకండ్స్ తీసుకోండి। సో ఇప్పుడు క్వశ్చన్ యొక్క ఆన్సర్ చూద్దాం। ఇటీవల జపాన్ ప్రభుత్వం అనేది ఒంటరితనం మంత్రిత్వ శాఖను ఏర్పాటు అనేది చేసింది। ఒంటరితనం మంత్రిత్వ శాఖ అంటే ఇంగ్లీష్ లో లోన్లీనెస్ మినిస్ట్రీ, లోన్లీనెస్ మినిస్ట్రీ అనే దాన్ని ఇటీవల జపాన్ ప్రభుత్వం అనేది ఏర్పాటు చేసింది। తొలుతగా 2018 లో యూకే గవర్నమెంట్ అనేది ఫస్ట్ టైం ఈ ఒంటరితనం మంత్రిత్వ శాఖ అనేది ఏర్పాటు చేసింది। ప్రస్తుతం జపాన్ యొక్క ఈ ఒంటరితనం మంత్రిత్వ శాఖకు ఒక మంత్రిని నియమించారు। అతను వచ్చేసి తెసుషి సకమోటో। ఇతను వచ్చేసి జపాన్ యొక్క ఒంటరితనం మంత్రిత్వ శాఖ యొక్క మంత్రిగా అతన్ని నియమించారు। ప్రస్తుత జపాన్ ప్రధాని వచ్చేసి యోషిహిడే సుగా। ప్రస్తుత జపాన్ ప్రధాని యోషిహిడే సుగా। అదే విధంగా తొలి ఒంటరితనం మంత్రిత్వ శాఖ యొక్క మంత్రి వచ్చేసి తెసుషి సకమోటో। రెండో క్వశ్చన్ చూసుకుందాం। ఎంతమంది నమోదిత ఖాతాదారు ఉన్న వాటిని సిగ్నిఫికెంట్ సోషల్ మీడియా ఇంటర్మీడియరీగా గుర్తించనున్నట్లు కేంద్రం ఇటీవల వెల్లడించింది? ఆప్షన్ ఏ 50 లక్షలు, ఆప్షన్ బి కోటి, ఆప్షన్ సి 2 కోట్లు, ఆప్షన్ డి 25 లక్షలు। 5 సెకండ్ తీసుకోండి। సో ఇప్పుడు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ చూద్దాం। కేంద్రం వచ్చేసి 50 లక్షలు ఉన్నటువంటి నమోదిత ఖాతాదారులు ఉన్నటువంటి వాటిని సిగ్నిఫికెంట్ సోషల్ మీడియా ఇంటర్మీడియరీగా గుర్తించనున్నట్లు కేంద్రం అనేది వెల్లడించింది। ఇటీవల సామాజిక మాధ్యమాలకు అదే విధంగా ఓటీటీకి సంబంధించినటువంటి వేదికలకు కొన్ని నిబంధనలు అనేవి కేంద్రం అనేది వెల్లడించింది। ఇక్కడ మనకు ఓటీటీ అంటే ఓవర్ ది టాప్ అని అర్థం। ఇటీవల మనకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ తోటి చాలా మూవీస్ అనేవి వస్తున్నాయి కదా, సో ఓటీటీ ఫుల్ ఫామ్ అంటే ఏంటంటే ఓవర్ ద టాప్. సో 50 లక్షలు ఉన్నటువంటి 50 లక్షల నమోదిత ఖాతాదారులు ఉన్న వాటిని మాత్రమే సిగ్నిఫికెంట్ సోషల్ మీడియా ఇంటర్మీడియరీగా గుర్తించనున్నట్లు కేంద్రం అనేది వెల్లడించింది। థర్డ్ క్వశ్చన్ చూసుకుందాం। భారత్ కు అమెరికా తీర్చాల్సినటువంటి అప్పు ఎంతని రిపబ్లికన్ పార్టీ సెనేటర్ చెప్పారు? ఆప్షన్ ఏ 10,300 కోట్ల డాలర్లు, ఆప్షన్ బి 21,600 కోట్ల డాలర్లు, ఆప్షన్ సి 5,650 కోట్ల డాలర్లు, ఆప్షన్ డి 15,650 కోట్ల డాలర్లు। 5 సెకండ్ తీసుకోండి। సో ఇప్పుడు క్వశ్చన్ యొక్క ఆన్సర్ చూద్దాం। భారత్ కు అమెరికా తీర్చాల్సినటువంటి అప్పు అనేది 21,600 కోట్ల డాలర్లు అని చెప్పేసి అమెరికాకి చెందినటువంటి రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి ఒక సెనేటర్ అతను చెప్పడం అనేది జరిగింది। మొత్తంగా చూసుకుంటే అమెరికా అనేది 29 లక్షల కోట్ల డాలర్లు అప్పు అనేది ప్రపంచం మొత్తానికి ఉందని చెప్పేసి తెలిపాడు। అదేవిధంగా అత్యధికంగా చైనాకి వచ్చేసి 1 లక్ష కోట్ల డాలర్ల అప్పు అనేది ఉందని చెప్పాడు, 1 లక్ష కోట్ల డాలర్ల అప్పు అనేది ఉందని చెప్పాడు। జపాన్కి వచ్చేసి 25,800 కోట్ల డాలర్లు అప్పు అనేది అమెరికా అనేది ఇవ్వాల్సింది అని చెప్పేసి ఇతను చెప్పడం అనేది జరిగింది। భారతదేశానికి వచ్చేసి 21,600 కోట్ల డాలర్లు ఇది కోట్ల డాలర్లు అనేది అప్పు ఉందని చెప్పేసి చెప్పాడు। ఇది మనకు ఇండియన్ కరెన్సీ కింద తీసుకుంటే 15.89 లక్షల కోట్ల రూపాయలు అప్పు అనేది భారతదేశానికి ఇవ్వాలి అని చెప్పేసి అతను తెలపడం అనేది జరిగింది। నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం మనం। ఖషోగి హత్య వెనుక ఏ దేశ యువరాజు హస్తం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక అనేది వెల్లడించింది? ఆప్షన్ ఏ సిరియా, ఆప్షన్ బి ఇరాన్, ఆప్షన్ సి ఇరాక్, ఆప్షన్ డి సౌదీ అరేబియా। 5 సెకండ్ తీసుకోండి। సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ చూద్దాం।
ఖషోగీ హత్య వెనుక సౌదీ అరేబియాకి చెందినటువంటి యువరాజ్ యొక్క హస్తం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక అనేది వెల్లడించింది. ఈ ఖషోగీ అనే వ్యక్తి వచ్చేసి వాషింగ్టన్ యొక్క వాషింగ్టన్ పోస్ట్ యొక్క కాలమిస్ట్ అయితే అతన్ని హత్య చేయడం అనేది జరిగింది. ఆ హత్య వెనుక సౌదీ అరేబియాకి చెందినటువంటి యువరాజ్ యొక్క హస్తం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక అనేది వెల్లడించింది. ఈ నివేదిక వెల్లడి కావడం వల్ల అమెరికా ప్రభుత్వం అనేది ఈ సౌదీ అరేబియాపై ఆంక్షలు అనేది విధించడం అనేది జరిగింది. అంటే సౌదీ అరేబియా నుంచి వీసాదారులకు వీసాలు అనేది ఇవ్వకుండా ఆంక్షలు అనేది విధించింది. ఇక్కడ ఇంకోటి ఏంటిదంటే ఈ ఆంక్షల నేపథ్యంలో సౌదీ అరేబియాకు చెందినటువంటి యువరాజుపై మాత్రం ఆ ఆంక్షలకు సంబంధించినటువంటి మినహాయింపు అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకుందాం. నేషనల్ సైన్స్ డే అనేది ఎప్పుడు నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ ఫిబ్రవరి 28, ఆప్షన్ బి మార్చ్ 8, ఆప్షన్ సి సెప్టెంబర్ 5, ఆప్షన్ డి డిసెంబర్ 10. 5 సెకండ్స్ తీసుకోండి. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ చూద్దాం. నేషనల్ సైన్స్ డే అనేది ఫిబ్రవరి 28 నాడు భారతదేశంలో దీన్ని నిర్వహిస్తారు. ఈ ఫిబ్రవరి 28 నాడే ఎందుకు జరుపుకుంటారంటే 1928 ఫిబ్రవరి 28 నాడు సివి రామన్ అనే సైంటిస్టు రామన్ ఎఫెక్ట్ అనే దాన్ని ఆవిష్కరించడం అనేది జరిగింది. దీనికి అనుగుణంగా ఈ ఫిబ్రవరి 28 నాడు దీనికి అనుగుణంగా ఫిబ్రవరి 28 నాడు భారతదేశంలో నేషనల్ సైన్స్ డే అనేది జరుపుకుంటారు. అదేవిధంగా ఈ రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణకు గాను 1930లో ఫిజిక్స్ విభాగంలో సివి రామన్కి నోబెల్ ప్రైజ్ అనేది ఇచ్చారు. 1930 ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో నోబెల్ ప్రైజ్ అనేది ఇచ్చారు. ఈ నోబెల్ ప్రైజ్ అనేది సివి రామన్కి రావడంతో ఆసియాలోనే తొలిసారిగా ఒక వ్యక్తి వచ్చేసి ఏ విభాగంలో చూసుకున్నా కానీ తొలుతగా నోబెల్ ప్రైజ్ పొందింది ఆసియాలో సివి రామన్. తొలుత ఆసియాలో ఏ విభాగాన్ని చూసుకున్నా కానీ నోబెల్ ప్రైజ్ పొందినటువంటి సైంటిస్ట్ వచ్చేసి సివి రామన్. అదేవిధంగా 1954లో ఇతనికి భారత రత్న అనేది ఇవ్వడం అనేది జరిగింది. 1954లో ఇతనికి సివి రామన్ సైంటిస్ట్ ఇచ్చి భారతదేశం సత్కరించడం అనేది జరిగింది. ఇతనికి జ్ఞాపకార్థంగా ఈ రామన్ ఎఫెక్ట్కి జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28 నాడు భారత నేషనల్ సైన్స్ డేని నిర్వహించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. సెరావీ గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డును అందుకోనుంది ఎవరు? ఆప్షన్ ఏ జో బైడెన్, ఆప్షన్ బి కమలా హారిస్, ఆప్షన్ సి నరేంద్ర మోడీ, ఆప్షన్ డి ఇమ్రాన్ ఖాన్. 5 సెకండ్స్ తీసుకోండి. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ చూసుకుందాం. సెరావీ గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డుని అందుకోనున్నది భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ. 7th క్వశ్చన్ చూసుకుందాం. వాషింగ్టన్ లోని నాసా ప్రధాన కేంద్రానికి ఎవరి పేరు పెట్టారు? ఏ మేరీ డబ్ల్యూ జాక్సన్, ఆప్షన్ బి నీరా టాండన్, ఆప్షన్ సి జేమ్స్ విలియమ్స్, ఆప్షన్ డి రూట్ జో. 5 సెకండ్స్ తీసుకోండి. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ చూద్దాం. వాషింగ్టన్ లో ఉన్నటువంటి నాసా ప్రధాన కేంద్రానికి ఇటీవల మేరీ డబ్ల్యూ జాక్సన్ ఆమె పేరు అనేది పెట్టడం అనేది జరిగింది. ఈ మేరీ డబ్ల్యూ జాక్సన్ వచ్చేసి తొలి ఆఫ్రికన్ అమెరికన్ మహిళా ఇంజనీర్, నాసాలో ఉద్యోగ చేరినటువంటి తొలి ఆఫ్రికన్ అమెరికన్ మహిళా ఇంజనీర్. ఈమె పేరిట వాషింగ్టన్ లో ఉన్నటువంటి నాసా ప్రధాన కేంద్రానికి ఈమె పేరు అనేది పెట్టడం అనేది జరిగింది. అంటే నాసా ప్రధాన కేంద్రాన్ని పేరు వచ్చేసి మేరీ డబ్ల్యూ జాక్సన్ నాసా అని చెప్పేసి పేరు పెట్టడం అనేది జరిగింది. ఈమె వచ్చేసి నాసాలో ఉద్యోగిగా చేరినటువంటి తొలి ఆఫ్రికన్ అమెరికన్ మహిళా ఇంజనీర్. ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ దానికి సంబంధించినటువంటి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్, దానికి సంబంధించినటువంటి కొద్దిపాటి ఎక్స్ప్లెనేషన్.
वीडियो नच्चिना वीडियो नच्चिते लाइक चेयंडि, वीलुंटे मी फ्रेंड्स की वीडियो अनेदि षेर चेस्तारनि चेप्पेसि कोरुकुंटुन्नानु। थैंक यू, धन्यवाद।